హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ ఎం వీడియోస్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ వీటి మీద వీడియో చేయమని మనల్ని అడగటం అయితే జరిగింది. అందుకు నేను ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన నైన్ టెక్ ఎం వీడియోస్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూని అయితే మాట్లాడుకుందాము. మీకు కావాలి మ్యాక్సిమం నేనైతే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు ఎక్కువగా చెప్తాను. ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021లో రాసినటువంటి క్వశ్చన్ పేపరు. మనకి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే జరిగింది. ఫస్ట్ షిఫ్ట్ 16వ తారీఖు, మరి నవంబర్ నెల 16వ తారీఖు మొదటి షిఫ్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని అయితే మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఇది చూసుకున్నట్లయితే మీకు పాలిటీ నుండి అయితే రావటం జరిగింది. మీకు పాలిటీలో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పాలిటీలో ఆర్టికల్స్ నుంచి ఈ యొక్క టాపిక్ రావడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. మనం ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాడు. ఓకే, ఈ విధంగా అన్నమాట మనకి ఈ యొక్క ఆర్టికల్ 43B లో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మనకి తెలుగులో సహకార సంఘాలు అని పిలవటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సహకార సంఘాలన్నీ కూడా మనము ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నామంటే ఈ యొక్క 43B లో నుంచి మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ వాజ్ ఇండియా టాప్ ట్రెండింగ్ పార్ట్నర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019-20. మీరు ఇది గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇది మనకి కరెంట్ అఫైర్స్లో నుంచి రావటం అయితే జరిగింది. ఓకే, కరెంట్ అఫైర్స్లో నుంచి రావటం జరిగింది. అప్పుడు ఆ ఎగ్జామ్కి ముందర ఒక 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సేమ్ ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలంటే ఈ యొక్క ఈ 2021లో జరిగినవి మ్యాక్సిమం మనకి గ్రూప్ డి జరిగింది. ఈ యొక్క గ్రూప్ డి పేపర్స్ మీరు చదవటం వల్ల అందులో కొన్ని జీకో పాయింట్స్ అనేది మీకు వస్తాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మనకి గ్రూప్ డి జరిగింది కాబట్టి గ్రూప్ డిలో నుంచి సేమ్ ఈ యొక్క ఎస్ఎస్సి అనేది కూడా సెంట్రల్దే కాబట్టి ప్రజెంట్ మనకి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఇంకా గ్రూప్ డి ఈ పేపర్స్లో అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ని కనుక మనం చదువుకోగలిగితే మీకు బాగా బెనిఫిట్ అయ్యింది. ఎస్ఎస్సిలో నుంచి అడిగినవి, ఇంకా రైల్వేలో మనకి కొన్ని ఎన్టీపీసీ జరిగినాయి, అలాగే మనకి గ్రూప్ డి కూడా జరిగింది. ఇంకా ఇందులో మనకి ఎంటీఎస్, ఇంకా సిహెచ్ఎస్ఎల్, ఇంకా సిజిఎల్ ఈ మూడిట్లో చదువుకోగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జాక్ట్గా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇండియా యొక్క టాప్ ట్రేడింగ్ పార్ట్నర్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది యుఎస్ఏ, దాని తర్వాత మనకి చైనా ఉండేది, అప్పుడప్పుడు మారిషస్ కూడా మనకి టాప్ ట్రేడింగ్ పార్ట్నర్లు. ఈ మూడు కూడా ఫస్ట్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఇంకా మూడవ క్వశ్చన్ మనకి ఈ యొక్క క్వశ్చన్ మీకు చూసుకున్నట్లయితే హిస్టరీ టాపిక్ నుంచి అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్. మనకి హిస్టరీలో సింగులు, ఓకేనా, సింగ్ ఈ యొక్క టాపిక్ నుంచి అయితే రావటం జరిగింది. మనకి రైల్వేస్లో ఎక్కువగా ఈ యొక్క సింగ్ ఓకేనా సిక్కుల గురించి, ఇంకా మొఘలుల గురించి, ఇంకా గాంధీ గురించి, ఓకే ఈ మూడింటి గురించి మనల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు ఎగ్జామినర్. కాబట్టి మీరు సిక్కుల గురించి, ఈ యొక్క మొఘలుల గురించి, గాంధీ పీరియడ్ గురించి మీరు ఎక్కువగా అటెన్షన్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ గురు గోబింద్ సింగ్ అనేటువంటి వ్యక్తి 1708లో మరి చనిపోయిన తర్వాత ఈ యొక్క కల్సా రెవల్యూషన్కి అగెన్స్ట్గా మొఘల్ అథారిటీ ఒక లీడర్షిప్ అయితే ఫామ్ చేసిందంట. దాందే ఓకే బంద బహదూర్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క కల్సా అని మరి ఈ యొక్క బంద బహదూర్ అనేటువంటి వ్యక్తి చేయటం జరిగింది. మీరు వీళ్ళ గురించి కూడా మరి తెలుసుకోవాలి. గురు అంగద్ ఏం చేశాడు, గురు అమర్దాస్ ఏం చేశాడు, గురు నానక్ దేవ్ ఏం చేశాడు, వీళ్ళ గురించి కూడా మీరు చదువుకోగలిగితే నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్స్ మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి. ఓకే, మరి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండర్ ద న్యూస్ పేపర్. మీరు ఇక్కడ గమనించినట్లయితే న్యూస్ పేపర్ అనేది కూడా మనకి
హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, మనకి హిస్టరీలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని గ్రంథాలు కొన్ని న్యూస్ పేపర్స్ అయితే రావటం జరిగింది. ఈ యొక్క సంవాద కౌముది అనేటువంటి గ్రంథము మనకి రాజా రామమోహన్ రాయ్ రాస్తాడు. నేను ఈ యొక్క టాపిక్ నేను ఆల్రెడీ మీకు డిస్కషన్ చేశాను, ఆ యొక్క వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాజా రామమోహన్ రాయ్కి సంబంధించినటువంటి ఫుల్ బయోడేటా మన యొక్క ఛానల్లో ఉంది. ఓకేనా, అతని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు రాజా రామమోహన్ రాయ్ గురించి అడిగేటువంటి ప్రతి బిట్ కూడా మీకు క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఇంకా దీని తర్వాత మరి నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ద కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మలబార్ నావల్ ఎక్సైజ్? గుర్తుంచుకోండి, మనకి మలబార్ నావల్ ఎక్సైజ్ అనేది మన ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉండిద్ది, ఇక్కడ మనకి మలబార్ తీరం ఉండిద్ది అంటే కేరళ, ఓకే, ఇక్కడ మనకి కేరళ ఉండిద్ది, ఇక్కడ తమిళనాడు. ఓకే, ఈ యొక్క కేరళది యొక్క తీరాన్ని మనము మలబార్ కోస్ట్ అని పిలవటం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి క్వాడ్ అనేటువంటి విషయం కూడా మీకు తెలియాలి. ఇక్కడ మనకి క్వాడ్ గ్రూప్ అని ఒకటి ఉంది. ఓకేనా, ఈ యొక్క క్వాడ్ గ్రూప్లో మనకి ఇండియా అడుగుతాడు, క్వాడ్ గ్రూప్లో ఏముంటాయని, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఈ నాలుగు కూడా క్వాడ్ గ్రూప్లో ఉన్నాయి. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. క్వాడ్ గ్రూప్ ఫామ్ అవటం వల్ల ఈ యొక్క క్వశ్చన్ అయితే అడిగాడు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరియు రివర్ గురించి అడిగాడు. మనకి ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, రివర్స్ అనేటువంటి టాపిక్, మనకి నదులు ఓకేనా, నదీ వ్యవస్థ రివర్స్ అనేటువంటి సిస్టంలో మనకి ఇది రావటం జరిగింది. ఈ యొక్క సరియు రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్లో నేను చూశాను. ఇప్పుడు అయోధ్య పట్టణము, ఒక పట్టణాన్ని చూడండి, అయోధ్య పట్టణము. ఈ యొక్క అయోధ్య పట్టణము అనేది ఎందుకు ఫేమస్ అంటే, ఇక్కడ మనకి గాడ్ అయినటువంటి రాముడు, ఓకేనా, రాముడు పుట్టినటువంటి ప్రదేశము ఈ అయోధ్య. అయితే ఈ యొక్క అయోధ్య మీదుగా వెళ్ళేటువంటిది ఏంటది, ఈ యొక్క సరియు నది. ఈ యొక్క సరియుని అన్న అయోధ్య అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది అని చాలా క్వశ్చన్స్లు అడిగాడు. ఓకేనా, ఈ యొక్క అయోధ్య అనేది సరియు నది ఒడ్డున అయితే ఉండటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈ యొక్క సరియు నది అనేటువంటిది ఏ రివర్కి ట్రిబ్యూటరీ అంటున్నాడు. మీరు గమనించండి, ఈ యొక్క సరియు నది అనేటువంటిది ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యి ఓకేనా ఉత్తరాఖండ్లో పుట్టిద్ది అనమాట. అక్కడి నుంచి నేపాల్ ఇండియా బోర్డర్ల మీదుగా ఈ యొక్క శారదా అనేటువంటి ఈ యొక్క నదీ జలాల్లోకి అది కలిసిపోవటం అనేది జరిగింది. ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్లో నుంచి రావటం జరిగింది, బట్ ఇన్ కరెంట్ అఫైర్స్ పాలిటిక్స్ అంటాం. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఇన్ పాలిటీలో జరుగుతున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనకి జనవరి 26, 2019లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చి 69 సంవత్సరాలు అయిందంటున్నాడు. ఇన్ దిస్ ఇయర్స్ ఇట్ వాజ్ ద డాష్ టైమ్ అమెండ్మెంట్ అనేది అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేయబడింది అంటున్నాడు. ఇక్కడ మనకి తెలుసు 103 సార్లు అమెండ్మెంట్ అయితే జరిగింది. మనందరికీ తెలుసు జిఎస్టీ గురించి అడుగుతూ ఉంటాడు. ఓకేనా, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఈ యొక్క జిఎస్టీ అనేది మనకి 101వ రాజ్యాంగ సవరణ, ఓకే, 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావటం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఫ్రేజ్ టు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్? 8వ క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒక స్కీమ్, మనకి గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్స్ అంటాం. మనకి స్కీమ్స్ 2 రకాలు, స్టేట్ స్కీమ్స్ అలాగే మనకి సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క సెంట్రల్ స్కీమ్స్లో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2014 అక్టోబరు ఓకేనా అక్టోబర్లో తీసుకురావటం జరిగింది. 2014 అక్టోబర్ 2వ తారీఖున ఫేజ్ 1ని స్టార్ట్ చేశారు. సరిగ్గా 5 ఇయర్స్ ఆఫ్టర్, ఓకేనా, 5 సంవత్సరాల తరువాత మనకి ఫేజ్ 2ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్. అది ఎప్పుడు 2020 నుంచి 2021లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 అనేది అయితే స్టార్ట్ అయింది. వాళ్ళకది కరెంట్ అఫైర్స్. ఒకటే స్కీమ్స్లో కూడా మీకు
కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అయ్యాడు. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ఆర్చరీ. ఈ యొక్క ఇండియా తరఫున ఆర్చరీకి ఎవరు మరి రిప్రజెంటేషన్ చేస్తున్నారు అని అడిగాడు. మనందరికీ తెలుసు దీపికా కుమారి అనేటువంటి పర్సన్ ఒక మరి జార్ఖండ్కి బీహారు జార్ఖండ్ రాష్ట్రాల్లో పుట్టినటువంటి వ్యక్తి దీపికా మరి కుమారి. ఇంకా సౌమ్య ఘోష్ అనేటువంటి వ్యక్తి మనకి టేబుల్ టెన్నిస్. ఇంకా అలాగే మణికా బాత్రా కూడా టేబుల్ టెన్నిస్. ఈ యొక్క మణికా బాత్రాకి ఆల్రెడీ మరి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, ఇప్పుడు దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటున్నాం కదా, వీళ్ళిద్దరికీ అయితే రావడం జరిగింది. ఇంకా అలాగే 2021లో నీరజ్ చోప్రాకి మరి రాజీవ్ గాంధీ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే రావడం జరిగింది. ఈ యొక్క నీరజ్ చోప్రా మనకి జావలిన్ త్రో, మణికా బాత్రా టేబుల్ టెన్నిస్, ఈ యొక్క ఘోష్ కూడా టేబుల్ టెన్నిస్, గుర్తుంచుకోండి. ఇంకా 10వ క్వశ్చన్. ఓకే డాప్ డాష్ రిప్రజెంట్స్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ అన్ అసెట్రిక్ ఆర్ట్ విచ్ ఈస్ ఇన్ ద 7th అండ్ 8th కంట్రీస్ సెంచురీ. ఈ యొక్క 7th 8th సెంచురీ అనగానే మీకు ఒక గుర్తు రావాలి. ఓకే ఇక్కడ ఈ పీరియడ్లో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాడు చాళుక్య డైనాసిటీ. ఈ యొక్క చాళుక్య డైనాసిటీ గురించి మీకు తెలిసినట్లయితే దీని గురించి ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇంకా నేను ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి, మన తెలుగు పిల్లలకి ఫుల్గా అయితే స్టడీ అయితే చేయరు. ఓకేనా, నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి నార్థరన్ అండ్ సౌతరన్ ఇండియా అన్నాడు కదా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్చర్లో మనకి ఈ యొక్క గుడుల యొక్క నిర్మాణం అనేది సౌత్ ఇండియాలో ఒకలాగా నార్త్ ఇండియాలో ఒకలాగా అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క రెండు నిర్మాణాలు ఒక చోట కేంద్రీకృతమై ఉన్నటువంటి పట్టణమే ఈ యొక్క పట్టడకల్. ఈ యొక్క పట్టడకల్లో కొన్ని దేవాలయాలు అయితే కట్టబడి ఉన్నాయి. అది కూడా ఎవరు కట్టారంటే చాళుక్యులు కట్టారు. చాళుక్య డైనాసిటీ అనేటువంటిది ఈ యొక్క 7th అండ్ మరియు 8th సెంచురీలలో ఉండటం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మరి గమనించుకున్నట్లయితే కొన్ని కొన్ని దేవాలయాలు మరి సౌత్రానికి సౌతర్న్ ఇండియాకి సంబంధించినవి, కొన్ని దేవాలయాలు మరి నార్థర్న్ ఇండియాకి సంబంధించినవి ఇక్కడ కట్టబడి ఉన్నాయి. అంటే ఇక్కడ బోత్ కూడా ఈ రెండు ఈ కొన్ని దేవాలయాలు ఈ రెండు శైలిలో నిర్మించటం అనేది ఒక గొప్ప ప్రాముఖ్యత సందర్శించుకోవటం కనబడింది. కాబట్టి దీనికి ఈ యొక్క పట్టడక్కల్ అనేటువంటి ప్రదేశానికి మంచి ప్రాముఖ్యత అయితే రావటం జరుగుతుంది. ఈ యొక్క పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమ్ పెట్కా కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కోణార్క్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కోణార్క్ దేవాలయం ఎక్కడ ఉండిద్ది, మనకి పూరిలో ఉండిద్ది. ఓకే ఈ యొక్క పూరిలో ఉండిద్ది. ఈ యొక్క పూరి అనేది మనకి ఒడిశాలో ఉండటం జరిగింది. ఇందులో మనకి ఎక్కువగా అడిగేటువంటి బిట్లు రెండు బిట్లు ఉంటాయి. ఈ యొక్క కోణార్క్ టెంపుల్ని ఏమంటారు అంటాడంటే బ్లాక్ పగోడా. ఓకేనా, బ్లాక్ పగోడా అంటారు. బ్లాక్ పగోడా అని ఎందుకంటారు, ఆ యొక్క రాయి నల్లగా ఉండటం వల్ల మరి బ్లాక్గా ఉండటం వల్ల దాన్ని బ్లాక్ పగోడా అంటారు. సెకండ్ క్వశ్చన్, ఈ యొక్క కోణార్క్ టెంపుల్ని ఎవరు నిర్మించారంటారు, మరి నరసింహదేవ వన్. ఓకే నరసింహదేవ వన్ అనేటువంటి వ్యక్తి దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఏ సెంచురీలో నిర్మించాడంటాడు, మరి 11th సెంచురీ. ఈ యొక్క బిట్ మనకి ఆర్ఆర్సి గ్రూప్ డీలో కూడా అడిగాడు, ఎన్టీపీసీలో అడిగాడు, మనకి 11th సెంచురీలో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కల్చర్. ఓకేనా, పంటలు. మనకి ఇది జాగ్రఫీలో నుంచి కొన్ని పంటలు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది. ఇంకా మనకి బయాలజీలో జంతురాజ్యము వృక్షరాజ్యముల గురించి చదువుకుంటాం కదా, రెండు చోట్ల మనకి ఒక టాపిక్ అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ గ్రోయింగ్ ప్లాంట్స్ అన్నాడు కదా, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అన్నాడు కదా, మరి దీన్ని హార్టికల్చర్ అంటాం. ఇంకా కల్టివేషన్ ఆఫ్ గ్రీప్స్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు యొక్క ఉత్పత్తిని మరి వీటీ కల్చర్ అంటాం. వీటీ కల్చర్ అంటే గ్రేప్స్ని పండించటము. ఇంకా ఫిష్ అంటే ఫిసికల్చర్. ఇంకా స్కిల్వామ్ అంటే సిరికల్చర్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్ చూసుకుందాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ నాన్ ఫర్ ఇస్ ప్లే. ఈ యొక్క క్వశ్చన్ చాలామంది కూడా ఆన్సర్ చేయరు, ఎందుకంటే ఇది మూవీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా, కాబట్టి చాలామంది కూడా ఆన్సర్ చేయరు, ఎందుకంటే గమనించండి ఇది మనం చదువుకోం కాబట్టి చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తారు.
యొక్క గిరీష్ కర్నాడ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క జయిత్రి అనేటువంటి మూవీ 1961 లో అనుకుంటా వచ్చింది అప్పుడు అందులో నటించడం జరిగింది ఇంకా తుగ్లక్ అనేటువంటి మూవీలో కూడా ఇన నటించడం జరిగింది అందుకు గిరీష్ కర్నాడ్కి ఇది ఒక రోల్ అన్నమాట ఇంపార్టెంట్ రోల్ అందుకని అడగటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూద్దాము ఫకీర్ చంద్ర కోహ్లీ ఓకేనా ఫకీర్ చంద్ర కోహ్లీ అనేటువంటి పర్సన్ ఈొక్క నవంబర్ 2020 లో మరి పాస్ అయితే అయిపోయారు అంటే చనిపోయారు అతన్ని ఏమని పిలుస్తారు అంటున్నాడు ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈొక్క ఐటి సెక్టార్ కి ఈయన ఫరీక్ చంద్ర కోహ్లీ అనేటువంటి వ్యక్తి మన ఇండియాకు ఒక ఫాదర్ లాంటి వారు ఇంకా ఇక్కడ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరు సారాభాయి ఓకేనా ఎవరైతే ఈ యొక్క ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారో ఆయన విక్రమ్ సారాభాయి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఫాదర్ ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే మనకి ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వస్తారు ఓకేనా ఇంకా అలాగే కార్న్ వాలిస్ కూడా వస్తారు అది మీరు ఉన్నటువంటి ఆప్షన్ ని బట్టి మీరు టిక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ 14th క్వశ్చన్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ద రేషియో ఆఫ్ ద మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఇస్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క వాటర్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క మాలిక్యూల్స్ ని చెప్పమంటున్నాడు ఓకేనా రేషియో ఆఫ్ మాసెస్ ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ H2O అనేది యొక్క మాలిక్యూల్ కి ఉన్న నీటి యొక్క సింబల్ ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి హెచ్లు రెండు ఉంటాయి ఓకేనా హెచ్ఏ ఒక హెచ్ ఇంకా అలాగే సెకండ్ హెచ్ ఇంకా అలాగే ఓ ఒకటి ఇక్కడ హెచ్ అంటే మనందరికి తెలుసు ఒకటి అని ఇక్కడ ఇక్కడ హెచ్ అంటే ఒకనా ఇక్కడ హెచ్ అన్న ఒకటి అని తెలుసు ఓ అంటే అందరికి తెలుసు 8 ఆక్సిజన్ కి 8 అటామిక్ నెంబర్ ఒకనా మాస్ ఇదన్నమాట ఇక్కడ మాసెస్ ని అడుగుతున్నాడు కాబట్టి హైడ్రోజన్ యొక్క మాస్ ఒకటి 1:1:8 అన్నమాట ఈ విధంగా మనం చెప్పాల్సి ఉండేది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచెస్ ఫ్రీ మొబైల్ యాప్ గమనించండి మనకి ఎప్పుడైనా సరే సెంట్రల్ రైల్వేస్ లో మీకు సెంట్రల్ అడిగేటువంటి క్వశ్చన్స్ లో మీకు ఎలా ఉండిద్ది అంటే హిస్టరీ టాపిక్ ఉండిద్ది పాలిటీ ఉండిద్ది ఎకానమీ ఉండిద్ది ఇంకా కరెంట్ అఫైర్స్ లో మీకు ఖచ్చితంగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ లోనే గేమ్స్ ఉంటాయి ఓకేనా గేమ్స్ ఇంకా స్కీమ్స్ మొబైల్ యాప్స్ ఈ మూడు ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి గేమ్స్ అడుగుతాడు ఇంకా స్కీమ్స్ అడుగుతాడు మొబైల్ యాప్స్ అడుగుతాడు ఈ మూడు మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు కనుక ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తే మీకు ఈ మూడు కూడా అక్కడ కనపడుతూ ఉంటాయి ఓకేనా ఇక్కడ యూనియన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ని లాంచ్ చేసింది సెప్టెంబర్ 20 ఓకేనా దాని పేరు ఏం పేరు అంటున్నాడు ఇంగ్లీష్ ప్రో దాని పేరు ఓకే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ డబుల్ ఛార్జ్డ్ అయాన్ ఆఫ్ ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేవి డబుల్ ఛార్జ్డ్ పార్టికల్స్ అంట అవి దేనికి సంబంధించింది అంటున్నాడు మీకు ఇది ఫిజిక్స్ లో మనకి మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉండిద్ది మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటి చాప్టర్ ఉండిద్ది అందులో మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఫుల్గా ఉంటాయి అక్కడ రదర్ఫోర్డ్ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేయటము ఇవన్నీ కూడా ఈ యొక్క హీలియంలో మనకి డబుల్ ఛార్జ్డ్ ఆల్ఫా పార్టికల్స్ అయితే ఉండటం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ టు ద టీమ్ హాలో ఈ ఇనిషియేటివ్ నవంబర్ 2020 మీరు గమనించినట్లయితే ఇది వరల్డ్ లేదా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో నుంచి తీసుకోవటం జరిగింది ఓకేనా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడిగాడు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అనేవి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది దాని పేరు టీమ్ హాలో అంట నవంబర్ 2020 మీరు గమనించినట్లయితే 2021 జరిగిన ఇది ఎగ్జాము 2021 నవంబర్లో జరిగింది కానీ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు 2020 నవంబర్లో అడిగాడు అంటే మీరు ఎగ్జాక్ట్గా కనీసం మీరు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 1 ఇయర్ ప్రీవియస్ కాడి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఇది మీకు ఒక మంచి సూచన ఓకేనా అందుకే ప్రీవియస్ పేపర్స్ని మనం చెకప్ చేయాల్సి ఉండిద్ది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ 18వ క్వశ్చన్ 18వది చూడండి
Which of the following sports would you associate the team Kerala Blasters? యొక్క కేరళ బ్లాస్టర్స్ అనేటువంటిది ఫుట్బాల్కి సంబంధించిందా, బ్యాట్మీనా, లేకపోతే కబడ్డీనా, క్రికెట్టా అని అడుగుతున్నారు. యొక్క ఫుట్బాల్లో ఉండిద్ది అనమాట యొక్క కేరళ బ్లాస్టర్స్ అనేది. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రెడిషనల్ బ్యాంబూ డ్యాన్స్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు రైల్వేస్లో చాలా సార్లు అడిగాడు ఈ యొక్క క్వశ్చన్. బ్యాంబూ డ్యాన్స్, అది కూడా మిజోరాం నుంచే. ఓకేనా, మిజోరాం. ఇక్కడ మీరు ఒక క్లూ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, మనం బ్యాంబూ డ్యాన్స్లో మిజోరాం అంటున్నాం కదా, ఇక్కడ ఎంని రివర్స్ చేస్తే డబ్ల్యూ వచ్చింది. ఇక్కడ చేరా అనేటువంటిది ఈ యొక్క బ్యాంబూ డ్యాన్స్. ఓకేనా, ఒక నాలుగు బ్యాంబూ స్టిక్స్ని ఇలా ఒక కనెక్ట్ చేసి దీని మధ్యలో మరి పర్సన్స్ ఆడుతూ ఉంటారు ఇలా. ఓకేనా, ఇది చేరా డ్యాన్స్ అన్నమాట. మీరు ఇక్కడ మిజోరాం అన్నప్పుడు డబ్ల్యూని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది మీకు చేరాలో. ఇది ఒక ట్రిక్గా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఒక 20వ క్వశ్చన్ చూసుకుందాం. ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, మీకు చెప్పాలంటే మనకి ఈ యొక్క మిడివిల్ హిస్టరీలో మనకి పానిపట్ యుద్ధాలు ఒకనా చాలా ఇంపార్టెంట్. పానిపట్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగినాయి? మరాఠాలకి అహ్మద్ షా మరి డూరానీకి మధ్య జరిగినాయి. ఈ యొక్క మరాఠా యుద్ధాలు మీకు చాలా ఇంపార్టెంట్. మొఘలులు చేసిన యుద్ధాలు, మరాఠా యుద్ధాలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, యుద్ధాల్లోకి వెళ్తే ఒకనా 1761లో మనకి పానీపట్టు 3 యుద్ధం జరిగింది. మొదటి పానీపట్టు యుద్ధం ఎవరు చేశారంటే బాబర్ చేయటం జరిగింది. ఒకనా బాబరు చేయటం జరిగింది. ఇంకా రెండవ పానీపట్టు యుద్ధము అక్బర్ చేసినట్టున్నాడు, ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోండి. మూడవ పానీపట్టు యుద్ధము మరి మరాఠాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ 2020 నవంబర్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇండియా, మనకి మీకు బీసీసీఐ అంటే ఏందని కూడా అడుగుతాడు ఛాన్సలర్లు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, గమనించండి ఫర్, ఓకేనా, ఇలా కూడా అడగవచ్చు ఒక్కోసారి, మీరు అది గమనించండి. ఈ యొక్క 2020 నుండి 2023 దాకా ఈ యొక్క కిట్స్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ యొక్క పేరు చెప్పండి అంటున్నాడు ఎంపీఎల్ స్పోర్ట్స్. ఓకేనా, ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్టు. ఇప్పుడు ప్రజెంట్ మరి క్రికెట్కి ఎవరెవరు స్పాన్సర్స్ చేస్తున్నారు, లేకపోతే అంబాసిడర్స్, ఓకేనా, క్రికెట్కి లేదా స్పోర్ట్స్కి అంబాసిడర్స్ ఎవరు ఉన్నారు అనేది మీరు ఒకసారి మరి నోట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 22వ క్వశ్చన్ చూద్దాము. రాజా తొడర్మల్ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి, రెవెన్యూ మినిస్టర్, మొఘల్లో రెవెన్యూ మినిస్టర్ ఈ కింది వారిలో ఎవరని కూడా అడుగుతాడు ఈ విధంగా. లేకపోతే రాజా తొడర్మల్ ఎక్కడ పుట్టారు ఈ విధంగా అడిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే రాజా తొడర్మల్ సమాధి ఎక్కడ ఉందని కూడా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి గుర్తుంచుకోండి, రాజా తొడర్మల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి మొఘల్ ఎంపైర్స్లోనే. ఓకేనా, ఇతడు రాజా తొడర్మల్ అనేటువంటి వ్యక్తి అక్బర్ యొక్క ఆస్థానంలో రెవెన్యూ మంత్రిగా పనిచేయటం అయితే జరిగింది. 23వ బిట్ చూసుకుందాము. ఇది ఎకానమీ నుంచి నేను చెప్పా కదా, ఈ యొక్క మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ అంటేనే మనకి కొన్ని టాపిక్స్ నుంచి అయితే వస్తాయి. ఎకానమీ నుంచి పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఈ మూడు టాపిక్లు చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి, యాజ్ ఫర్ క్యాలిక్యులేషన్ డన్ ఇన్ 2011 to 2012, అంటే మనకి జనాభా లెక్కలు, ఓకేనా, సెన్సేషన్ జరిగింది కదా ఆ టైంలో, మనకి పవర్టీ లైన్ పర్ పర్సన్, ఒక పర్సను ఒక నెలకి ఎంత ఖర్చు ఎంత ఉంటే అతను పవర్టీ లైన్లో ఉన్నాడని చెప్తామంటే 816 రూపాయలు కనుక ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఫిక్స్ చేసి ఉంచారు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఈ అసైన్మెంట్ క్వశ్చన్లు మనకి దాదాపు ఎక్కడ దొరకవు. మీరు క్లాసెస్ విన్నా కానీ ఇసుమంటి ఎగ్జాక్ట్ పాయింట్స్ అయితే చెప్పరు. ఓకేనా, 816 రూపాయలు అనేది మీకు ఈ యొక్క టాపిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్, 5 రివర్స్ ఫ్రమ్ పంజాబ్, ఈ యొక్క పంజాబ్ అంటేనే 5 రివర్లు కలిగినటువంటి ప్రదేశం అనే పంజాబ్ అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ పేరు కూడా అడుగుతాడు ఒకసారి, పంజాబ్ అంటే ఏమిటి అని. 5 రివర్లు నదులు కలిగినటువంటి రాజ్యాన్ని పంజాబ్ అని పిలవటం జరుగుతుంది. అయితే ద ఎంటైర్ రివర్ ఎంటర్ ద రివర్ ఎట్ ద
మిథన్ కోట్ ఇన్ పాకిస్తాన్. ఈ యొక్క పాకిస్తాన్లో ఎంటర్ అయ్యేటువంటి రివర్ అది ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ మీదుగా ప్రయాణిస్తుంది. దాని పేరేమిటి అంటున్నాడు, దాని యొక్క పేరు మరి ఇండస్ నది. ఓకేనా, ఇండస్ నదిని, ఇండస్ నది అనేటువంటిది పంజాబ్లో నుంచి పాకిస్తాన్లోని మిథన్ కోట్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి మిథన్ కోట్. ఇటువంటి పేర్లు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఒకనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగాడు అనేది. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఓకేనా లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను ఇప్పుడు. ఈజ్ ద డాష్ ఈజ్ ద సింపుల్ డివైస్ దట్ ఈజ్ యూజ్ టు ఏదర్ బ్రేక్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ టు కంప్లీట్ ఇట్. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉందనుకోండి, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి, ఒక బ్యాటరీ ఉండిద్ది, ఒక స్విచ్ అయితే ఉండిద్ది. ఈ రెండు మనకి మెయిన్, బ్యాటరీ మెయిన్, స్విచ్ కూడా మెయిన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక సర్క్యూట్ని, ఎలక్ట్రిక్ సర్క్యూట్ని టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. ఈ యొక్క పాయింట్ మీకు చెప్పాలంటే బ్రేక్ ద ఎలక్ట్రిసిటీ అంటే స్విచ్ ఆఫ్ చేయటం, కంప్లీట్ అంటే స్విచ్ ఆన్ చేయటం. ఇండైరెక్ట్ ఫార్మేట్లో అడిగాడు అన్నట్టు. ఓకేనా, ఈ యొక్క స్విచ్ అనేటువంటిది ఏం చేసిద్ది, టర్న్ ఆన్ చేయటము, టర్న్ ఆఫ్ చేయటము, దాన్నే బ్రేక్ చేయటము, కంప్లీట్ చేయటము అంటారు. ఇంకా మనకి విద్యుత్ అనేటువంటి చాప్టర్లో రెసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రెసిస్టెన్స్ ఫార్ములాలు అడుగుతాడు, ఇంకా రెసిస్టెన్స్ కూడా. ఓకేనా, రెసిస్టర్ వేరు, రెసిస్టెన్స్ వేరు, ఈ రెండింటి యొక్క తేడాలు కూడా మీరు చదువుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈరోజు వీడియోలో. మరి మన యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన నానిటెక్ వీడియోస్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.